హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఈ కట్స్ మన వైపుకు ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ పీస్ని వేసుకోవాలి. బ్యాక్ లెంగ్త్ 14½, పై వైపున కింద వైపున ఖర్చు కోసం కలిపి 15 ఇంచులు పెట్టుకోవాలి. నడుము లూజు 31 ఇంచు, 31కి 10 ఇంచులు కలిపి 41, దానిలో 4వ భాగం 15½ పెట్టుకోవాలి. నెక్ లెంత్ కోసం 2½ ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు, చంక డౌన్ కోసం 6 ఇంచులు. క్రాస్గా 1½ ఇంచు. ఈ డాట్ని ఈ చివరి నుండి ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ రౌండ్ని ఇలా పై వరకు టచ్ అయ్యేలాగా చూసుకోవాలి. బ్యాక్ నెక్ లెంగ్త్ 4¾, పై వైపున కింద వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/4 ఇంచు కలుపుకొని 5½ ఇంచు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఈ 2వ చివరన ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంగ్త్ 5½ ఇంచులు, లూజ్ 6½ ఇంచులు. ఈ చివరి వైపున హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుండి 5½ ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. లూజు 6½ ఇంచులు. ఐదు 1/4 ఇంచులో నుండి 3½ ఇంచుల్ని హ్యాండ్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ½ ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ కర్వ్ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచులని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర ఈ 2 డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకుని 1/4 ఇంచ్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేసుకోవాలి. ఈ లోతు తీసిన వైపున ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ కోసం పెట్టుకున్న ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ జాయిన్ మన వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలి ఇప్పుడు నెక్ లెంత్ కొలుచుకోవాలి. ఈ నెక్ లెంత్ ఉన్న దగ్గర నుండి ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ చివరి నుండి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 9.5 ఇంచుల దగ్గర ఈ చివరి నుండి 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనకి ఈ బెల్ట్ ఈ క్రాస్ వస్తుంది. ఇక్కడ నుండి స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ ఇటువైపునకు 1.5 ఇంచ్ ఈ రెండో వైపునకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి 1/2 ఇంచ్ ఇలా చిన్న కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ మార్కింగ్ చేసిన పీస్ని ఈ మార్కింగ్ చేసిన పీస్ని కట్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఈ రెండు టక్స్లు ఒకే దగ్గరకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ కోసం 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఉక్సులు కాజాల బెల్ట్ నెక్ పీసులు కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, నడుం బెల్ట్, ఉక్సులు కాజాల బెల్ట్, మెడపట్టిలు. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ పీస్లు జాయిన్ చేసుకోవాలి. పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున పీస్ని జాయిన్ చేసుకోవాలి. పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు టక్స్లకి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ చివరి వైపున నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ కర్వ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని పైవైపున కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ని ఫ్రంట్ పార్ట్ పీస్ని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ వేసుకోవాలి. నడుం బెల్ట్ని ఇలా పైకి తీసుకుని పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్సులు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఫోల్డ్ చేసుకొని ఈ ఖర్చు కోసం వదిలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు బుక్సులు కాజాల బెల్ట్లు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి.
చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హెమ్మింగ్ కోసం ఈ టక్స్ పెట్టుకున్న వరకు ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. చివరన కుట్టు వేసుకోవడం కోసం ఇలా ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రెండు చివరలను ఇలా కలిపి పట్టుకొని ఈ చివరన కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్కి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్ జాయిన్ చేసుకొని సైడ్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ రెండు వైపులా చేసుకోవాలి. ఇలా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మెడ పీస్ స్టిచ్ చేసుకోవాలి. ఈ మెడ పీసుల్ని ఈ చిన్న చిన్న పీసుల్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ని ఈ ఖర్చు పైవైపునకు ఉండేలాగా చూసుకుని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.